హైదరాబాద్లోని మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ఇంటి ముందు లెక్చరర్లు నిరసనలు తెలిపారు. మంత్రి సబితా ఇంద్ర రెడ్డి యూనియన్ యాజమాన్యాలతో మాట్లాడి జీతాలు పెంచాలని తెలంగాణ ప్రైవేట్ గెస్ట్ లెక్చరర్లు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రైవేట్ గెస్ట్ లెక్చరర్లు చేరుకొని నినాదాలు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ సేవలు జిల్లాలకు విస్తరిస్తున్నాయి. కరీంనగర్ నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐటీ టవర్స్ రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలో ఐటీ టవర్ నిర్మాణానికి 2018 జనవరి 8న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే పనులు మొదలు పెట్టేందుకు 34 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పనులు చేయించడంపై ప్రత్యేక చొరవ చూపారు. ఫలితంగా పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఈ ఐటీ టవర్ పనులు పూర్తి చేయించేందుకు మంత్రి గంగుల శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 62,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల స్థలం కంపెనీలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ టవర్లో షిఫ్ట్కు 1100 నుంచి 1200 మంది సిబ్బంది పనిచేసే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో స్థానిక యువత కోసం లెర్నింగ్ సెంటర్తో పాటు ఏసీ, నాన్ ఏసీ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్లో సెంట్రల్ ఏసీతో పాటు 24 గంటల విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అవసరమైన జనరేటర్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికీ పలు ఐటీ కంపెనీలు టవర్లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం జిల్లా ప్రజలకు కొత్త ఆశలను కలిగిస్తున్నాయి. ఈ నెల 21న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ ప్రారంభం కానుండగా పరిశ్రమల్లో అవసరమయ్యే టూల్స్ తయారీ డిజైన్స్పై శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు మంజూరు చేసింది. 34 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్లో 3,600 మందికి ఉపాధి లభించనుండగా 20 కోట్ల రూపాయలతో టూల్ డిజైన్స్ ఎక్స్టెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఐటీ టవర్లో ఆధునిక హంగులతో ఈ టవర్ని నిర్మించారు. ఇప్పటికే 15 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక్కో ఫ్లోర్లో 3 షిఫ్టుల్లో 200 చొప్పున 3,500 మంది పనిచేసే విధంగా ఐటీ టవర్ని నిర్మించారు. పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి చేకూరనుంది. ఈ ఐటీ టవర్లో 3,000కు పైచిలుకు యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఐటీ టవర్ నిర్మాణానికి నిధులిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కరీంనగర్ ప్రజలు రుణపడి ఉంటారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.